ज्ञानाद् मिरान् रत्या ज्ञानाञ्जना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांचा कल्पतरो दृश्य कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगों लंगायते गिरिं यकृपः तमहं वंदे श्रीगुरुं दिनतादिनम् అందరికీ మా తరపున మా ఇస్కాన్ చెన్నై మందిరం తరపున స్వాగతం సుస్వాగతం. ఇది ఇప్పటి వరకు మనము మూడు శ్లోకాలు ముగించుకొని నాలుగవ శ్లోకం అర్థాన్ని తెలుసుకోవడానికి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇవాళ మనం చాలా మంచి విషయాలు ప్లస్ వేదాల యొక్క సారాంశము ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు రోజులాగా ఒక చిన్న స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే అనగనగా ఒక ఊర్లో కైలాష్ అనే అతను ఉన్నాడనమాట. సో ఆ కైలాష్ అనే అతను ఆ ఊర్లో చాలా మంచి అతను, చాలా ఆధ్యాత్మికము, అంటే పుణ్యము చేస్తూ ఉంటాడంటే బ్రాహ్మణులకి సేవ చేయడము, గోవులని రక్షించడము, అటువంటి మంచి కార్యాలని చేస్తూ ఉంటాడు. సో అటువంటి మంచి కార్యాలకు మెచ్చి నారదముని ఏమంటాడు అంటే, ఆయన వైకుంఠానికి వెళ్తున్నాడు, దారిలో ఇతని కలిశాడు అనమాట ఈ కైలాష్ అనే వ్యక్తిని. చాలా మందికి ఈ స్టోరీ ముందే తెలుసుంటుంది కానీ మళ్ళీ విన్నాం. సో ఈ కైలాష్ అనే అతన్ని కలిసినప్పుడు ఆయన అంటాడు, నేను వైకుంఠానికి వెళ్తున్నాను, నీ యొక్క మంచి పనులు అంటే సేవా కార్యక్రమాలు చూసి నిన్ను నాతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళి వెళ్తాను అని చెప్పాడు నారద మహర్షి. అప్పుడు ఆ కైలాష్ అంటాడు, లేదండి, నా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు, అలా వదిలేసి నేను ఎలా వచ్చేస్తాను, మళ్ళీ ఇంకోసారి వెళ్ళేటప్పుడు ఒకసారి కనిపించండి, ఆ సమయంలో నేను ప్రయత్నిస్తాను, ఇప్పుడు మాత్రం రాలేను, క్షమించండి అంటాడు. సరే ఇంకా నారదముని సరే ఏం చేస్తాను, అంతటి సౌభాగ్యాన్ని వదిలేశాడు, సరేలే అని చెప్పేసి నారాయణ నారాయణ అంటూ చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ ఇంకోసారి వచ్చాడు, మళ్ళీ ఇంకోసారి ఆ ఊరి మీదుగా వెళ్తా ఉంటే అప్పటికి సమయం పెరుగుతుంది కాబట్టి వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు మళ్ళీ నారద మహర్షి అడుగుతాడు, అయ్యా ఈసారైనా వస్తావా, నువ్వు వృద్ధాప్యానికి ఆల్రెడీ వచ్చేసావు, నీ కొడుకు ఇంకా పెద్దగా అయిపోయి పెళ్లి చేసుకుని కోడళ్ళు కూడా వచ్చేసారు, మనవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికైనా నాతో రా, నేను వైకుంఠానికి తీసుకువెళ్తాను అంటాడు నారద మహర్షి. అప్పుడు ఆ నారదుడు ఇట్లా అడిగినప్పుడు ఈ కైలాష్ ఏమని అన్నాడంటే, అయ్యా మా కొడుకులు పెద్దకయ్యారు కానీ వాళ్ళకి మంచి చెడులు ఇంకా తెలియదు, ఏది మంచి ఏది చెడో తెలియదు, వాళ్ళకి సంసారము ఎలా నడపాలో తెలియదు, అన్ని నేనే నేర్పించాల్సి వస్తుంది, వాళ్ళు మనవర్ని మనవరాలని కూడా చూసుకోవట్లేదు, అన్ని నేనే చేయాల్సి వస్తుంది, ఇప్పుడు వచ్చేస్తే వాళ్ళు అవన్నీ ఎవరు చేసేస్తారు అని అంటాడు. ఇప్పుడు నేను రాలేను, మీరు వెళ్ళండి, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాము అని అంటాడు అనమాట. సరే నారాయణ నారాయణ అని చెప్పేసి ముందుకు సాగుతాడు నారద మహర్షి.
నెక్స్ట్ టైం వచ్చేసరికి ఉంటాడా? ఉన్నాడు, చనిపోతాడు. కానీ ఇక్కడ కుక్క బొమ్మ ఎందుకు వచ్చింది అంటే ఆయనకి ఆయనకి ఉన్నటువంటి ఆకర్షణ, ఆ కైలాష్ కి ఆ ఇంటి మీద ఆ ఇంట్లో జనాల మీద ఉన్నటువంటి ఆకర్షణతో ఇంకో జన్మ అక్కడే తీసుకుంటాడనమాట. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి పుణ్యఫలము కానీ ఏదన్నా కలిపితే ఆయనకి ఈ జన్మ మాత్రమే వచ్చింది. అంటే కాపాడాలి కాపాడాలి కాపాడుకోవాలి అనే ఎప్పుడు అదే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒక కుక్క జన్మ అనేది లభించింది అనమాట. ఆ కుక్క కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. సో నారాయణ నారాయణ అనుకుంటూ ఈ ఇంటి మీదుగా వస్తూ చూస్తూ ఉంటాడు అనమాట. ఏందబ్బా ఇక్కడ కైలాష్ కనిపించట్లేదు అని చెప్తే సరే లోపల ఉన్నతని కనుక్కుందామని అన్నాడు అనమాట నారద మహర్షి. అప్పుడు నారద మహర్షి లోపల చూపించి, అయ్యా ఇక్కడ కైలాష్ అనే ఒక అతను ఉంటాడు, నీకు ఆయన ఎవరో తెలుసా, ఎక్కడ ఉన్నాడో తెలుసా అని అడుగుతాడు నారద మహర్షి. ఆయన అంటాడు ఆయన ఎప్పుడో చనిపోయారు, ఆయన ఇప్పుడు లేరు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. నేను ఇంకా రోడ్ ని అదేమంటారు డోర్ ఇంకా ఉల్టా తిరిగి నడుస్తూ ఉంటే ఆ కుక్క కనిపిస్తుంది, బౌ 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 అని నడుస్తుంది అనమాట. అంటే అయ్యా నారద నేనే కైలాష్ని నేనే కైలాష్ని అని ఆ కుక్క అంటుంది. అయ్యా ఏంది కుక్క చెప్పావంటే నాకున్న అటువంటి ఆకర్షణకి ఏంటంటే కాపాడాలి కాపాడాలి నేర్పాలి నేర్పాలి అనే దానికి ఇటువంటి జన్మను ఇచ్చాడు అని చెప్పేసి చెప్తున్నాను. సరే ఇప్పుడైనా కంగారం లేదు, వచ్చేసి నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాను, నిన్ను అసలు ఏం ఇబ్బంది లేదు, కుక్క జన్మ ఉందే ఉన్నావు కానీ పర్వాలేదు అంటాడు నారద మహర్షి. అయినా మళ్ళీ అప్పుడు ఇంకొక రీజన్ చెప్తుంది కైలాష్ కుక్క రూపంలో. ఏమని అంటాడంటే, నా పిల్లలు పెద్దగయ్యారు కానీ డబ్బులు జాగ్రత్త పెట్టుకోవడం తెలీదు, బయట బ్యాంకులో పెడితే ఏమో దొంగతనాలు అవుతున్నాయి లేకపోతే క్లోజ్ అయిపోతున్నాయి, దాన్ని కాపలా కాయాలంటే నేనే కదా ఉండాల్సింది ఇంట్లో అని చెప్తాడు కైలాష్ కుక్కలు కుక్క జన్మలో. సో సరే ఇంక ఇప్పటికైనా మారవా, ఇంకా నేనేం చేయలేను, ఇంకోసారి రమ్మన్నావు కాబట్టి ఇంకోసారి వస్తానని చెప్పేసి మళ్ళీ నారాయణ నారాయణ అని చెప్పేసి వైకుంఠానికి వెళ్తాడు అనమాట. మళ్ళీ కొన్ని రోజులు లేకపోతే కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ గ్రామం మీదుగా వెళ్తున్నప్పుడు ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటి దగ్గర మళ్ళీ ఆ కుక్క ఉంటుందేమో అని చూడడానికి ఆయన వెళ్ళేసరికి ఆ కుక్క మరణిస్తుంది. సరేలే ఎక్కడికి వెళ్తే వెళ్ళిపోయాడేమో, ఇంక మనం ఏం చేస్తామని చెప్పి ఆ పొలం మీదుగా ఇట్లా వెళ్తా ఉంటే ఒక ఒక పాము వచ్చేసింది, ఒక తాచు పాము, బుస్సు 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 అంటుంది అనమాట ఆ పాము. అప్పుడు అంటుంది నేనే కైలాష్ని నారద మహర్షి నేనే కైలాష్ని అంటుంది. ఏందయ్యా ఇప్పుడు పాము జన్మెత్తావు అని అడిగితే అప్పుడు ఆ పాము ఏమంటుందంటే, ఇక్కడ చాలా ఇప్పుడు వాళ్ళు డబ్బులు వచ్చాయి, ఇప్పుడు బ్యాంకులు బాగున్నాయి కాబట్టి అంత దాచుకుంటున్నారు, సో నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే పొలం పండిస్తున్నారు కానీ సోమరిపోతులు వాళ్ళు ఎప్పుడో లేట్ గా వస్తున్నారు, ఆ లోపల ఆ బయట ఉన్న అడవి పందులు దున్నలు అన్ని వచ్చేసి అన్నింటినీ నాశనం చేసేస్తుంది పొలం మొత్తాన్ని, నేను వెళ్ళి కాపాడాలి అని చెప్తాడు నా ఆ కైలాష్ అనమాట. అంటే ఆ పాము రూపంలో ఉన్న కైలాష్ ఇప్పుడు నేను అంటాడు. ఇంకా నారద మునికి ఆగ్రహం వచ్చేస్తుంది, అసలు నేను నీకు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా నువ్వు సీరియస్ అవ్వట్లేదు, నీకు యవనంలో ఉన్నప్పుడు అడిగాను, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అడిగాను, కుక్క జన్మలో ఉన్నప్పుడు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను నువ్వు రా నాతో పాటు, నేను వైకుంఠానికి తీసుకువెళ్తాను, అదే నిజమైన ధామము, అక్కడ ఉంటేనే మనకి అంతా సంతోషము కలుగుతుంది, ఇటువంటి టెంపరీ అంటారు ఇంగ్లీష్ లో. సో అటువంటి ప్రపంచంలో ఉండడం మంచిది కాదు, ఇక్కడ ఆనందం అనేది లేదు, కృష్ణుడే చెప్పాడు ఇది దుఃఖాలయం అశాశ్వతం, ఇక్కడ ఎన్ని జన్మల వరకన్నా నువ్వు కాపాడుతావు, నీ కొడుకులు పోతారు మనవళ్ళు పోతారు ఇంకా వాళ్ళకి ముని మనవళ్ళు కూడా వస్తారు కానీ వాళ్ళు నేను గుర్తు పెట్టరు, గుర్తు పెట్టుకోరు ప్లస్ నేను గుర్తు పెట్టరు కూడా ఇటువంటి రూపంలో ఉన్నప్పుడు అని అంటాడు నారద మహర్షి. ఏం కాదు నేను వాళ్ళకి సేవ చేస్తాను అని అంటాడు కైలాష్ పాము రూపంలో. సరే ఇప్పుడన్నా దీనికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి నారద మహర్షి వాళ్ళ కొడుకులకే చెప్తాడు, ఇక్కడ పెద్ద పాము వచ్చేసింది, మీరు పని చేసుకునేటప్పుడు కాటేస్తే మీ అందరికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్తాడు నారద మహర్షి. అవునా అని చెప్పేసి వాళ్ళ కొడుకు వచ్చేసి ఆ పాముని కొట్టి చంపేస్తాడు అనమాట. ఈయనేమో బుస్సు 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 అని ఎరుగుతుంది, అంటే నేను నా తండ్రి నా బాబు కైలాష్ని నేను నీ తండ్రిని అని చెప్తున్నా, బుసు బుసు అంటే ఆ అబ్బాయికి ఏం అర్థమవుతుంది, నారద మహర్షి కాబట్టి ఆయనకి అంత అర్థమవుతుంది కానీ ఆ అబ్బాయికి అర్థం కాదు కదా. సో అలా పాముని చంపి పడేస్తారనమాట. అలా చనిపోయేటప్పుడు ఆ నారద మహర్షి యొక్క ముఖార విందాన్ని చూసి చనిపోయినప్పుడు ఆయనకి వైకుంఠాన్ని ప్రసాదించాడు మహావిష్ణువు అనమాట. అంటే వైష్ణువుల యొక్క గొప్పతనం అది, వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనం ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎలా
ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మనకి ఆనందం కలుగుతుంది, ఎలా ఉంటే మనకి బాధ కలుగుతుంది అని ప్రతి ఒక్కటి చాలా చక్కగా వివరంగా మనకి వేదాల యొక్క సారాంశాన్ని మనకి అందజేస్తారనమాట. అంటే ఈ యొక్క స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకు వచ్చే సదుపాయాన్ని కానీ ఒక అవకాశాన్ని కానీ ఆధ్యాత్మికతను కానీ మనం సీరియస్ గా తీసుకోవాలన్నమాట. లైఫ్ లో మనకి లైఫ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మీకు ముందు ఒక శ్లోకం చూపిస్తుంది, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మనకున్న కొంచెం సమయంలో అటువంటి అవకాశాన్ని కోల్పోకూడదు. సో మీరందరూ ఇటువంటి మంచి అవకాశాన్ని తీసుకుంటున్నందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. కానీ మనం కూడా వేరే వాళ్ళకు కూడా తెలియజేయాలి, మనకున్నటువంటి కొంచెం సమయంలో కొంచెం ఆధ్యాత్మికతను కూడా కేటాయిస్తే మనకి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు, ఎల్లప్పటికీ సంతోషంగా ఉంటారనమాట. సో మనము ఈ యొక్క స్టోరీ ద్వారా ఈ సారాంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ స్టోరీ మీరు అందరికీ చాలా బాగా అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు సరే మీరు ఆధ్యాత్మికతని సీరియస్ గా తీసుకోవాలి అంటున్నారు. సో ఇక్కడ ఇప్పుడు నేను ఈ స్టోరీ చెప్పాను, కైలాస్ స్టోరీ చెప్పాను. సో ఇలా ఇలా చాలా జన్మలు ఎత్తుతున్నా ఆయన పట్టించుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంది, మన ఆధ్యాత్మికతను బాగా సీరియస్ గా తీసుకోవాలని. సరే సీరియస్ గా తీసుకున్నాను సార్, ఇప్పుడు నేనేం చేయాలి, ఎన్ని వేదాలు చదవాలి అంటే ఎన్ని వేదాలు ఉన్నాయి చూడండి, ఎన్ని వేదాలు ఉన్నాయి చూడండి. ఒకటి, వేదాలలో మనకి శృతి స్మృతి అంటారు. శృతి అంటే డైరెక్ట్ గా పరమాత్మ దగ్గర నుంచి వచ్చినవన్నమాట. పరమాత్ముడు అంటే శ్రీకృష్ణ భగవానుడు రాసినవి వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు అని అంటారనమాట. వాటిలో మనకి సంహితాస్, బ్రహ్మణాస్, అరణ్యకాసు, ఉపనిషత్స్, కల్ప, శిక్ష, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిష్య ఇన్ని ఉంటాయి. వీటిలో పాటు సూత్రాలు, బ్రహ్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు, వేదాంతాలు, మీమాంస, న్యాయ, వైశాషిక, యోగ, సాంఖ్య ఇన్ని ఒక ఫిలాసఫీస్ ఉంటాయన్నమాట. ఇన్ని చదవాలి అంటే మనకి టైం ఉంటుందా చెప్పండి, చాలా కష్టం. ఇప్పుడు మీకైనా సరే నేనైనా సరే, ఎందుకంటే నేను రోజు పొద్దున్నే జాబ్కి వెళ్ళాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, దాంతోపాటు మన ఆధ్యాత్మికతను కూడా చూసుకోవాలి. సో అందుకని శ్రీకృష్ణుడు మనకి ఒక సారాంశాన్ని అనేది ఇచ్చాడనమాట. అది మీకు గీతా మహత్యం 4వ శ్లోకంలో మీకు దాని యొక్క అర్థాన్ని తెలుస్తుంది. మనకి కైలాస్ యొక్క స్టోరీతో ఆధ్యాత్మికతను ఒక విలువ తెలుసుకుని పాటించాలి అనే అర్థం తెలుసుకున్నాము. ఇప్పుడేం అర్థం చేసుకుంటున్నామంటే, వేదాలు చాలా ఉన్నాయి, చాలా శ్లోకాలు, కోట్లాది 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 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఈ తర్వాత మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీరు రోమర్ష మహర్షి అనే పేరు విన్నుంటే ఆయన ఒక ఋషి అనమాట. సో ఆయన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి ఏమని వరం పొందాడంటే, ఆయనకి వేదాలు చదవాలని చాలా కోరికగా ఉంది. సో అవన్నీ ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, ఆయన బాగా తపస్సు చేసి బ్రహ్మదేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమైన తర్వాత నేను వేదాలన్నీ చదవాలి, అప్పటి వరకు నేను బతికుండాలి, అప్పటి వరకు చావకూడదు అని అంటే ఆయనకి ఏమని చెప్పారు తెలుసా బ్రహ్మదేవుడు, నీకు అంటే ఒక యుగం అయిపోయినప్పుడు ఆయనకి ఒక చిన్న ఎంట్రుక ఊడిపోతుంది అనమాట, ఒంటి మీద ఉన్న ఎంట్రుక. ఒక యుగం అంటే ఒక మహాయుగం అయినప్పుడు, అంటే దానికి కలియుగం అంటే మనకి 432,000 ఇయర్స్ ఉన్నాయి, అంటే 4 lakh అంత కలిపితే దగ్గర దగ్గరగా 4 + 8 = 12, 12 + 16 = 28, 28 + 16 దగ్గర దగ్గరగా 40 lakh ఇయర్స్ అనమాట. అన్ని దాటితే ఒక ఎంట్రుకు ఊడుతుంది అనమాట అంతే. సో అన్ని ఎంట్రుకలు ఊడేంత వరకు ఆయన చావడు అంటే అన్ని రోజులు పడుతుంది అనమాట వేదాలు చదవడానికి. అటువంటి జ్ఞానులకే మనకి యుగాలు 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 పడుతుంది మనకి వేదాలు చదవడానికి. మనకున్నటువంటి 100 సంవత్సరాలు అంటారు కానీ 100 లేదు, 70-80 అనుకోండి, అన్ని సంవత్సరాలు ఎలా చదవగలుగుతాం, అసలు పాసిబుల్ కాదు. అన్ని వేదాలు చదవాలంటే ఇప్పుడు చూడండి ఇన్ని వేదాలు ఉన్నాయి, ఇన్ని వేదాలు చదవాలంటే మనకు అసలు ఎంత కష్టంగా ఉంటుంది. అందుకని శ్రీకృష్ణుడు ఏం చేశారు అంటే, ఇంకోటి ఉంది మనకి ఆధ్యాత్మిక యొక్క విలువ తెలుసుకున్నాము కైలాస్ స్టోరీ ద్వారా. సెకండ్ ఏమో వేదాలు చాలా ఉన్నాయని తెలుసుకున్నాము. అప్పుడు ఏంటంటే ఆ ఋషి, ఇప్పుడు ఆ రోమర్ష ఋషి అంటే ఒకటి, ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది, ఆయనకి ఎంతో తపశ్శక్తి ఉంది, ఆయన ఒకసారి చదివితే మొత్తం అర్థం అవుతుంది. కానీ శ్రీమద్ భాగవతం ప్రకారం కలియుగంలో ఉన్న జనాలకున్న
క్వాలిఫికేషన్, ఇప్పుడు బీటెక్ క్వాలిఫికేషన్, బిఈడి క్వాలిఫికేషన్, ఎంబీఏ క్వాలిఫికేషన్ అని అంటారు కదా, ఇక్కడ ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే తెలుగులో జనాలకి ఇది శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ 10వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. అదేంటంటే ప్రాయేణల్పాయుష సభ్య కలౌ అస్మిన్ యుగే జన మందః సుమంద మతయో మంద భాగ్యాః ప్రకృతః. దాదాపు ప్రతి ఒక్కరికి ఈ కలియుగంలో స్వల్ప జీవితాలు ఉన్నాయి. వారు తగాద సోమరితనం తప్పుదారి పట్టించేవారు, దురదృష్టవంతులు మరియు అన్నిటికంటే ఎల్లప్పుడూ స్థిరంగా ఉండరు, అంటే మనసు స్థిరంగా ఉండరు. అంటే మన యొక్క క్వాలిఫికేషన్స్ ఏందో మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తుంది. ఇది నేను చెప్పట్లేదండి, మీరు తప్పుగా తీసుకోవద్దు. మనకి ఏం చెప్తున్నారంటే మనకి అల్పాయుష్ ఉంది, మన ఉన్న టైం అంతా తగాదతో పోదు, ఎవరితో ఒకటి కొట్లాడుతూ పోతుంది, లేకపోతే లేజినెస్ తో పోతుంది. ఈ లోకంలో అందరూ తప్పుదారి పట్టించే వాళ్ళే ఉన్నారంట, ఈ చుట్టుపక్కల అందరూ. అందరికంటే దురదృష్టవంతులు ఎక్కువగా ఉన్నారు కలియుగంలో. దాంతో పాటు మన యొక్క మనస్సు స్థిరంగా అనేది ఉండదు. ఇప్పుడు మనం ఒక దాని మీద ఫోకస్ చేయలేకపోతే మనం ఎలా ఏదన్నా మనకి ఆధ్యాయం చేయడానికి మనకి, అంటే ఒకటి ఒక చదువు చేసుకోవడానికి కానీ మనసు స్థిరంగా లేకపోతే ఎలా ఉంటుంది? మనకి చెప్తారు మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ మైండ్ ఫిక్స్డ్ అని చెప్తారు అనమాట. అంటే మైండ్ ఫిక్స్డ్ ఎలా ఉంటుంది? మనకి ఉండదు. మనకి ఆల్రెడీ భాగవతంలో చెప్పారనమాట, ఇంతటి మంచి క్వాలిఫికేషన్ పెట్టుకొని ఇన్ని గ్రంథాలు పెట్టుకొని మనం చదవాలి, మనం వైకుంఠానికి వెళ్ళాలి అంటే పాసిబుల్ ఏనా అనే ఒక క్వశ్చన్ ఉందన్నమాట. దానికి మీరందరూ ఏమని చెప్తారు? మనకి అటువంటి గొప్ప దయ కలిగిన అటువంటి భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకున్నటువంటి ఇటువంటి అద్భుతమైన క్వాలిఫికేషన్స్ ఉన్న అటువంటి గ్రంథాలు అన్ని ఉన్నా మనకి పాజిబుల్ ఉంటుంది అని చెప్పారు శ్రీకృష్ణుడు. అదే శంకర భగవత్పాదులు కూడా చెప్పారు. ఆయన గీతా మహత్యము 4వ శ్లోకంలో ఏం చెప్పారంటే, గీతాసు గీత కర్తవ్యం అన్యై శాస్త్ర విస్తరే యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిశ్రుత అన్నారు శంకరాచార్యులు. అంటే ఈ భగవద్గీత గ్రంథం ఒక్కటే చాలును, భగవద్గీత అనేది సమస్త వేదాల యొక్క సారము మరియు ప్రత్యేకముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణునిచే ఉద్దేశింపబడినది అన్నారు శంకరాచార్యులు అన్నమాట. సో శంకరాచార్యులు ఈ యొక్క మంచి శ్లోకాన్ని చెప్పారు. అంటే దీని ద్వారా మనకు ఒక హోప్ వచ్చిందనమాట. సో మీరు స్టార్టింగ్ లో ఆధ్యాత్మిక సీరియస్ గా తీసుకోవట్లేదు, అందరూ వాళ్ళకి ఆకర్షణలో ఉందంటున్నారు, తర్వాత బుక్స్ చూస్తే ఏమో ఎన్నున్నాయి, శ్లోకాలు చూస్తే ఏమో ఎన్నున్నాయి, అన్ని సాంస్కృత్ లో ఉన్నారు, మనకి మంచి సాంస్కృతే రాదు. ఆ తర్వాత ఆ ఋషికే అన్నేళ్ళు పట్టింది, అటువంటి తపశక్తి కలిగిన ఋషికే అంత సమయం పట్టింది. అసలు ఎంత సమయం అంటే ఒక్కొక్క యుగం పోతే ఒక్కొక్క ఎంట్రు కూడుతుందంట. అంటే ఆయనకి ఒంటి మీద ఉన్న ఎంట్రుకలు అన్ని మహాయుగాలు జీవించిన వేదాల మొత్తం చదవడానికి టైం సరిపోదు అని రోమర్ష ఋషి ద్వారా తెలుసుకున్నాము. అటువంటి వేదాలు చదవడం మనకి ఎలా, మనం వైకుంఠ ధామాన్ని కలగడం ఎలా అని అంటే శంకరాచార్యులు చెప్పారు మనకి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. మనకి వేదాల యొక్క సారాంశం మొత్తం భగవద్గీతలో పొందుపరిచారు శ్రీకృష్ణులు. శ్రీకృష్ణులు అని చెప్పారు ఏంటంటే ఆయనే మనకి వేదాలని ప్రసాదించాడు. మనకంటే మన పూర్వాచార్యులు కానీ మనకున్నటువంటి దేవతలకు కానీ ఆయన వేదాలని పంపించారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి మన 10th క్లాస్ చదువుకున్నప్పుడు కానీ, ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు కానీ, లేకపోతే మన పిల్లలు చదువుకున్నప్పుడు కానీ చూస్తూ ఉంటాము. అదేంటిది అంటే తెలుగు అకాడమీ బుక్స్ అని ఉంటాయి నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు. అవి ఏంటంటే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. సో వాళ్ళే మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఆల్ ఇన్ వన్ లేకపోతే బిట్ బ్యాంక్ అను ఇస్తారనమాట. అంటే పూర్తి టెక్స్ట్ బుక్స్ లో ఉన్న చాప్టర్స్ కానీ ఉన్న మెటీరియల్స్ కానీ చదవలేని వాళ్ళు ఆ బిట్ బ్యాంక్ లేకపోతే ఆల్ ఇన్ వన్ చదివేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో నుంచే వస్తాయి, ఎందుకంటే అది ఈ టెక్స్ట్ బుక్ మొత్తం యొక్క సారాంశము. సో అదే అయిందనమాట ఇక్కడ కూడా. ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ రాసి ఇంకొక అతను దానికి ఆల్ ఇన్ వన్ రాస్తే పెద్దగా మనకి ఇంపార్టెన్స్ అనేది ఉండదు అనమాట. సో అదే భగవంతుడు, వేదాలనిచ్చిన భగవంతుడు
ఆయనే ఇది చదివితే చాలు అని చెప్పినప్పుడు మనకి ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ చూడండి, బ్రహ్మదేవుడు వేదాల యొక్క జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో ఆయన వేదాలని బ్రహ్మదేవునికి ప్రసాదించాడు అనమాట. అంటే వేదాల యొక్క జ్ఞానాన్ని విష్ణుమూర్తి బ్రహ్మకి అందజేశాడు. ఇంకోటి, ఒక రోజు పార్వతీదేవి అడుగుతుంది శివుణ్ణి, ఏమయ్యా దేని గురించి ఆలోచిస్తూ ఉంటావు, ఎప్పుడో ఒక జపమాల పట్టుకొని చదువుతూ ఉంటావు అంటే, ఇక్కడ ఒకటి ఒక శ్లోకం, నేను ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉంటాను అని చెప్పారన్నమాట. అదేంటి అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు శివుడు. అంటే నేను ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడో జపిస్తూ ఉంటాను అని పార్వతీదేవికి అన్నాడు. అంటే ఆయన ఏమంటున్నారంటే, ఆయనను ఎందుకు పూజిస్తారు, ఆయన నుంచి జ్ఞానాన్ని పొందారు కాబట్టి ఆయనని పూజిస్తారనమాట. సో ఇంకోటి, గజేంద్ర మోక్షంలో చూస్తే, మీకు గజేంద్ర మోక్షం కొంచెం చిన్నగా చెప్తాను, పూర్తిగా వివరించను ఈ ఒకటి, ఎందుకంటే వేరే వాటికి చర్చించుకోవడానికి సమయం ఉండదు కాబట్టి కొంచెం చర్చించుకుందాం. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ యొక్క ఏనుగు యాక్చువల్గా ఆయనకి ఇంతకు ముందు ఇంద్రదన్యుని మహారాజు అనమాట, ఆయనకి శాపం వల్ల ఈయన ఏనుగు అవతారం ఇస్తాడనమాట. ఆ శాపంలో ఆయనకి కొలంలో అక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళందరూ దిగుతాడనమాట, సరే ఆడుకుందాము ఆ నీళ్ళ జలాశయాల్లో ఆడుకుందాము అని దిగుతాడనమాట. అక్కడ ఉన్న ఒక పెద్ద ముసలి వచ్చేసి ఏనుగు యొక్క కాళ్ళను పట్టుకుని లాగేస్తుంది నీళ్ళలోకి. ఇక్కడ చిన్న చిన్న ఏనుగులు, వాళ్ళ వైఫ్ కానివ్వండి, వాళ్ళ చిల్డ్రన్ కానివ్వండి, అందరూ పట్టుకుని ఎంత లాగినా లాగలేకపోతున్నారు నీళ్ళ బయటికి. ఇది కొన్ని యుగాలైందంట ఈ యొక్క ఫైటింగ్, ఈ యొక్క ఈ క్రొకడైల్ అంటే ముసలికి ఏనుగుకి మధ్య ఉన్న ఫైటింగ్ ఒక కొన్ని యుగాలైనవి. సో అప్పుడు కూడా ఇంక వదలట్లేదు, ఇంకా ఏనుగు ఇంక అంటుంది నాలో ఉన్న శక్తి నశించిపోయింది, నేను ఇంకా ఫైట్ చేయలేను, నేను ఇంక వదిలేస్తున్నాను అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక పద్మాన్ని తీసి, అయ్యా భగవంతుడా ఎవరైతే భగవంతుడో నన్ను వచ్చి కాపాడండి అని చెప్తాడు ఆ ఏనుగులో ఉన్న ఇంద్రదన్యుని మహారాజు అనమాట. సో అప్పుడు అది విని విష్ణుమూర్తి హఠావుడిగా వైకుంఠాన్ని వచ్చి ఆ యొక్క క్రొకడైల్ ని సంహరించి గజేంద్రుడిని కాపాడతాడనమాట. అంటే ఆయన భగవంతుడు, దేవాది దేవుడు. అంటే ఇక్కడ శంకరాచార్యులు చెప్పారనమాట, అంటే ఫస్ట్ మనకి సారాంశం ఇచ్చిన అతని యొక్క గురించి తెలుసుకుంటున్నాము ఇటువంటి ద్వారా. అంటే అతను బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రసాదించాడు, శివుడు ఆయన యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు, గజేంద్రుడిని కాపాడాడు. అంటే ఎలా కాపాడాడు అంటే, ఓ భగవంతుడా ఎవరైతే అందరికంటే భగవంతుడు దేవాది దేవుడు నన్ను ఉంచి కాపాడండి అన్నప్పుడు విష్ణుమూర్తి స్వయంగా వచ్చి గజేంద్రుడిని కాపాడాడు. లేకపోతే శివుడో బ్రహ్మదేవుడో ఎవరో వచ్చేవాళ్ళు అనమాట. ఇంకొకటి, ఇంద్రుడు మనకి గోవర్ధని లీల అయినప్పుడు ఇంద్రుడికి ఆయన యొక్క అహంకారము అంతా పోయి శ్రీకృష్ణుని పూజించడానికి వస్తాడనమాట. అయ్యా తప్పైపోయింది, నేను మీ యొక్క భక్తులందరినీ ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించాలి అని చెప్పేసి ఆ ఇంద్రుడు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసి ఆయన యొక్క ఐరావతంతో ఆయనకి అభిషేకం చేశాడనమాట. సో అక్కడ కూడా జ్ఞానాన్ని పొందాడు ఇంద్రుడు. సో అదే విధంగా మీకు ఒక మంచి 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక మంచి స్టోరీని చెప్తాను. అదేంటి అంటే, సో ఇక్కడ ఈ రామానుజాచార్యుల యొక్క స్టోరీ ఏంటంటే, ఇక్కడ మనకి ఆ కాలంలో శంకరాచార్యుల యొక్క పరంపర అనేది ఉండేదన్నమాట. వాళ్ళని ఇప్పుడు బ్రహ్మ సూత్రాలు అనే గ్రంథాన్ని రాయడానికి, అంటే దాని యొక్క సారాంశమును రాయడానికి మనం ఒక గ్రంథాన్ని తెచ్చుకోవాలన్నమాట. అది ఎక్కడ ఉంటుందంటే, కాశ్మీరీ పండితుల దగ్గర మాత్రమే ఉంటుంది. అది వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, మనం వాళ్ళని ఓడించినప్పుడే ఇస్తారన్నమాట. సో అప్పుడు రామానుజాచార్యులు కాశ్మీర్ దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పాండిత్యంతో ఆయనను స్తుతించినప్పుడు, ఆ కాశ్మీర్ పండితులని ఓడించినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ సరస్వతి దేవి ప్రత్యక్షమవుతుంది. సరస్వతి దేవి ప్రత్యక్షమై, నేనే ఈ విగ్రహాన్ని మీకు ఇస్తున్నాను, హయగ్రీవని యొక్క విగ్రహాన్ని మీకు ఇస్తున్నాను, ఇది పూజించు, ఇతని వల్లే నాకు జ్ఞానం వచ్చిందని సరస్వతి దేవి ఆ యొక్క విగ్రహాన్ని రామానుజాచార్యునికి ఇచ్చి ఆ యొక్క వ్యాకరణం సంబంధించిన గ్రంథాన్ని ఇచ్చారనమాట రామానుజాచార్యునికి. అంటే ఆ సరస్వతి దేవి మనకి జ్ఞానదేవి అయిన సరస్వతి దేవి కూడా ఎక్కడి నుంచి జ్ఞానం పొందింది అంటే, హయగ్రీవ స్వామి దగ్గర నుంచి పొందింది. హయగ్రీవ స్వామి అంటే ఎవరు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మాత్రమే. సో
అది కూడా ఇంకొక శ్లోకం చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18వ అధ్యాయం 15 శ్లోక. అదేంటిది అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృత జ్ఞానం అహోపనం చ వేదేశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో వేదాంత కృత్ వేద విద్ ఏవ చాహం. నేను అందరి హృదయంలో కూర్చునున్నాను, నా నుండి జ్ఞాపకం జ్ఞానం మరియు మతి వరకు వస్తుంది. అన్ని వేదాల ద్వారా నన్ను తెలుసుకోవాలి, నేను వేదాన్ని రాశాను మరియు వేదాల ద్వారా తెలుసుకునేది నన్నే అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఇప్పుడు మనకి ఏం చేశాము అంటే ఇప్పటి వరకు వేదాల యొక్క సారాంశం ఇచ్చింది శ్రీకృష్ణుడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాను, బ్రహ్మదేవుడికి ఇచ్చింది, హయగ్రీవ స్వామి రామానుజాచార్యులకి, సరస్వతి దేవి ఇచ్చింది హయగ్రీవ స్వామి యొక్క విగ్రహం, శివుడు ఎప్పుడు జపించేది విష్ణు మంత్రము రామ మంత్రము, ఇంకా భగవద్గీతలో ఆయన అన్నాడు నా నుంచే వేదాలు వస్తాయి, వేదాలలో అర్థం చేసుకునేది నన్నే అని ఎందుకు చెప్పానంటే శ్రీకృష్ణుని యొక్క విలువని మీకు అర్థం చేయడానికి. అంటే ఆ ఆథర్ అంటే గీతను చెప్పినటువంటి రచయిత ఎంతటి గొప్ప అత్యున్నత స్థానంలో ఉన్నాడో మీకు తెలియచేయడానికి ఈ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పానన్నమాట. అంటే అటువంటి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దేవాది దేవుడు మనకి భగవద్గీతని ఇచ్చారన్నమాట. ఆ భగవద్గీత ఏంటి అంటే సర్వ వేదాల యొక్క సారము. అంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి వస్తే కైలాసుని యొక్క స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము, ఆధ్యాత్మికత మనం పాటించాలి, సీరియస్ గా తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాము. సరే సీరియస్ గా తీసుకోవాలంటే ఆధ్యాత్మికతను ఎక్కడ పాటించాలి, ఎలా పాటించాలి అని ఎవరు చెప్తారు, వేదాలే చెప్తాయి. సరే వేదాలలో అన్ని కోట్ల శ్లోకాలు ఉన్నాయి, మనం చదువుకోగలమా అనే క్వశ్చన్ వేసినప్పుడు పర్వాలేదు, శ్రీకృష్ణ భగవానుడు మనకి సారాంశాన్ని ప్రసాదించాడు అని మనకి శంకరాచార్యులు చెప్పారన్నమాట. ఆ సారాంశము ఏమిటి అంటే భగవద్గీత, అది వేదాల యొక్క సారాంశము భగవద్గీత. సో అందరూ లెక్చర్ బోర్డ్ లో ఉన్నాం కాబట్టి ఇందాక మనం దీనిని మనం చదవలేదన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది, సరే శ్రీకృష్ణుడు అంతటి గొప్పవంతుడు, ఆయనకి బ్రహ్మదేవునికి శివునికి ఇంద్రుడికి అందరికి జ్ఞానాన్ని ప్రసాదించాడు, ఆయన గజేంద్ర మోక్షం ద్వారా దేవాది దేవుడు అని నిరూపింపబడ్డాడు, అది భగవద్గీత శ్లోకంలో ఆయన వేదాలు రాశాడు, వేదాలలో తెలుసుకునేది అతన్నే అని తెలియజేశాడు, ఇవన్నీ ఆయన గురించి తెలిసిన తరువాత ఆయన ఇచ్చిన సారాంశాన్ని మనం భగవద్గీత అని అంటాము. అటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథాన్ని మనం ఖచ్చితంగా చదవాలి, మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది ఒక మాన్యువల్ ఆఫ్ లైఫ్ అంటారనమాట. మాన్యువల్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, ప్రతి ఒక్క వస్తువుకి ఒక మాన్యువల్ అనేది ఇస్తారు. మీరు వాషింగ్ మిషన్ కొన్నా, మీరు ఫోన్ కొన్నా, ఏది కొన్నా మీకు ఒక మాన్యువల్ అనేది ఇస్తారన్నమాట. సో అటువంటి మాన్యువల్ మీరు ఈ భగవద్గీత ద్వారా మన యొక్క మానవ జీవితానికి శ్రీకృష్ణుడు ప్రసాదించాడు అని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక శ్లోకాన్ని చదువుతాను, మీరందరూ దీనికి అనుసరించవచ్చు అన్నమాట. గీతాసు గీత కర్తవ్యా కిం అన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్యా ముఖ పద్మాద్వినిశ్రుతా. గీతాసు గీత కర్తవ్యా కిం అన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్యా ముఖ పద్మాద్వినిశ్రుతా. గీతాసు గీత కర్తవ్యా కిం అన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్యా ముఖ పద్మాద్వినిశ్రుతా. ఈ భగవద్గీత గ్రంథం ఒక్కటియే చాలును, భగవద్గీత ఎనుదే సమస్త వేద వాగ్యమునకు సారము మరియు ప్రత్యేకముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుచే ఉద్దేశింపబడినది అగుటయు అందులకు కారణము అని చెప్పారు.
ఇంకొకటి ఆ సారాంశము అనేది భగవద్గీత అన్నారు. సో భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాలు చదివితే మనం ఏం చేయాలో ఈ యొక్క శ్లోకంలో చెప్పబడింది అన్నమాట. ఇక్కడ ఏమంటారు అంటే కృతేయధ్యాయతో విష్ణు ప్రేతాయాం యజ్ఞతో ముఖై ద్వాపరే పరిచార్యాం కలౌ తత్ హరికీర్తనాత్ అన్నారు శ్రీమద్ భాగవతం 12th canto 3rd chapter 52 శ్లోకం. అంటే అప్పుడు ఏం చెప్పారు అంటే ఇప్పుడు మనకి అందరికీ 100 ఏళ్ళు ఉంటామన్నమాట. అందరూ ఎవరైనా గెస్ట్ చేయగలరా ద్వాపర యుగంలో ఎన్ని రోజులు మనం బతకగలమో? 700 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ఆ 700 శ్లోకాలు యొక్క సారాంశము ఏందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు వేదాల యొక్క సారాంశము భగవద్గీత. ఆ భగవద్గీత అంతా చదివితే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నాం అన్నమాట. అంటే అన్నిటికంటే ఉత్తమైనటువంటి పని ఏంటో మనం తెలుసుకోగలం. అంటే దేవుడి యొక్క సేవ, అవునా కాదా? దేవుడి యొక్క సేవ మనం ఎలా చేయొచ్చు? చెప్పండి. దేవుడికి పూజ చేయొచ్చు, ప్రసాదం పెట్టచ్చు, లేకపోతే ఆయన ఆయన నామాన్ని చర్చించవచ్చు, ఆయన మీద ధ్యానం చేయొచ్చు. ఎటువంటి విధానం చాలా కరెక్ట్? మనకి కలియుగంలో అన్నిటికంటే ఉత్తమైనటువంటి మార్గము ఏమిటి? కృతయుగంలో ఇప్పుడు కలియుగంలో 100 వరకే ఉంటుంది ఆయు అనేది. ద్వాపర యుగానికి వెళితే 1000 అవుతుంది అన్నమాట మానవుల యొక్క ఆయు. అదే త్రేతాయుగానికి వెళ్ళినప్పుడు 10,000 సంవత్సరాలు బతుకుతాడు మానవుడు. అదే మీరు సత్యుగానికి వెళ్ళినప్పుడు 100,000 సంవత్సరాలు బతుకుతాడు మానవుడు. సత్యుగంలో అంటే కృతయుగంలో 100 ఏళ్ళు అంటే 100,000 ఏళ్ళు బతుకుతున్నాడు. కాబట్టి మీరు ఋషులు ఒక్కొక్కసారి ఆయన 60 ఏళ్ళు తపస్సు చేశాడు, ఈయన 50,000 తపస్సు చేశాడు అని మీకు డౌట్ రావచ్చు. అంటే అది సత్యయుగంలో ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అన్నమాట. సో అదే అన్నమాట ఇక్కడ చెప్పింది. సో అప్పుడు కృతయుగంలో 100 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి మనం కూర్చొని అష్టాంగ యోగా అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అది 50 ఏళ్ళు 60 ఏళ్ళు పడుతుంది మనం వైకుంఠానికి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు ద్వాపర యుగం వచ్చేసరికి మనకి 1000 ఏళ్ళే వచ్చేస్తుంది. ఇప్పుడు పతాంజలి యోగా, సారీ, త్రేతాయుగంలోకి వచ్చేసరికి మనకి 1000 ఏళ్ళే ఉన్నాయి. 1000 ఏళ్ళు కాదు, 10,000 ఏళ్ళే ఉన్నాయి. సో అప్పుడులాగా 100 ఏళ్ళు కూర్చొని తపస్సు చేయడానికి శక్తి లేదు. పతాంజలి సిద్ధాంతం ప్రకారం ఒక పోస్టర్ లో కూర్చోవాలి అంటేనే మనకి 10 ఏళ్ళు పడుతుందంట. అంటే కాలు మీద కాలేసుకొని కదలకుండా కూర్చోవాలంటేనే 10 ఏళ్ళు పడుతుందంట. అటువంటి దానికే 10 ఏళ్ళు పడుతున్నప్పుడు మనం అష్టాంగ యోగ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. 100 సంవత్సరాలు లేదు. కాబట్టి త్రేతాయుగంలో యజ్ఞ హోమాలు చేసి వైకుంఠానికి వెళ్ళారు అని చెప్పింది శాస్త్రాలు. అదే విధంగా ఆ యొక్క 10,000 సంవత్సరాలు ఈ ద్వాపర యుగానికి వచ్చేసరికి 1000 ఏళ్ళు అయిపోయాయి మానవుడికి. సో ఆ 1000 ఏళ్ళ సమయంలో మనము అన్ని యజ్ఞాలు హోమాలు, అప్పుడు ఏమంటారంటే యజ్ఞాలు చేసేది 1000 సంవత్సరాలు యజ్ఞాలు చేసేవారు అనమాట ఆ సమయంలో త్రేతాయుగంలో. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకు అంత సమయం లేదు. మనకున్న ద్రవ్యాలు, అంటే ద్రవ్యాలు అంటే ఆ దాంట్లో వాడే పదార్థాలు, వివిధ నెయ్యి, వస్త్రాలు, బంగారం ఎన్నో కావచ్చు, అంత ప్యూరిటీ కూడా లేవన్నమాట. సో మనము ద్వాపర యుగానికి వచ్చేసరికి అందరూ వైకుంఠానికి ఎలా వెళ్ళారు అంటే పూజ ద్వారా వెళ్ళారు. అంటే ఈ శ్రీ విగ్రహారాధన అంటే ఆయనకి ఆరాధన చేయడం ద్వారా వెళ్ళారు. సరే, ఇది మనకి పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు సపోజ్ ఒక చిన్న జోక్ అంటారనమాట కొంతమంది, అదేంటంటే దేవుడికి ప్రసాదం పెడతా ఉంటే చల్లారిపోతుంది, తొందరగా తెచ్చేసి దేవుడి దగ్గర నుంచి అంటారు, అవునా కాదండి? అంటే మనకి విగ్రహారాధన కావాలి అంటే మనకున్నటువంటి ప్యూరిటీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, మనలో చాలా ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో మీరు చూస్తే మనకి చాలా గొప్ప సాధువులు ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే, మీకు ఒక సాక్షి గోపాల్ అనే స్టోరీ ఉంటుంది. సాక్షి గోపాల్ భువనేశ్వర్ దగ్గర ఉంటారని ఆ యొక్క చరిత్ర ఏంటంటే, ఒకసారి ఏదన్నా భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు అక్కడ చాలా మంచిగా పూజ చేసినప్పుడు ఆయన తిరిగి మీతో మాట్లాడుతారు, మీతో మళ్ళీ ఏమంటారంటే ఒక కన్వర్సేషన్ అనేది అవుతుంది అనమాట. సో అటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ద్వాపర యుగంలో. కానీ కలియుగం వచ్చేసరికి మీరు అందరు చూసారు కదా కలియుగంలో ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటో, మానవులందరికీ మంద సుమంద మతయో మంద భాగ్యో అన్నారు శ్రీమద్ భాగవతంలో. మనకి సమయము తక్కువ, తెలివి తక్కువ, ఆలోచనలు తక్కువ, అంటే మనకి ఇటువంటి క్లిష్ట సమయంలో మనకి ఏది చేస్తే బాగుంటుందని చెప్తారంటే హరికీర్తన.
అని చెప్పారన్నమాట. ఈ యొక్క కలియుగంలో హరికీర్తన చేస్తే చాలు, భగవద్గీత కూడా జపయజ్ఞం స్మీ, యజ్ఞాలన్నిటికంటే జపయజ్ఞం అత్యున్నతమైనది అని చెప్పారన్నమాట. జపయజ్ఞం అంటే మంత్రాలను చెప్పించడం, ఏ వస్తువు అంటే మహామంత్రాన్ని చెప్పించడం. అన్ని మంత్రాలు చదవడానికి మనకి ఆ పుణ్యము లేదు, అది చదివిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ అనేది కూడా ఉండదన్నమాట. సో అందుకని మనకి జపయజ్ఞోస్మి అంటే జపం చేయాలి అని చెప్పారు శ్రీకృష్ణుడు కలియుగంలో. అది ఏ జపం చేయాలి అంటే ఎన్నో ఎన్నో మంత్రాలు ఉన్నాయి, వేదాలన్నీ తిరిగేసిన చాలా మంత్రాలు ఉన్నాయి. సో కలిదండన ఉపనిషత్తులో మనకి 16 పదాలు కలిగిన మంత్రాన్ని జపించాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్తేవ 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 కతిరన్యత అని చెప్పారు మనకి ఉపనిషత్తులో. సో అదేంటంటే హరేర్నామ ఇవ కేవలం అంటే హరేర్నామ హరినామము ఒక్కటే ఉంది అని చెప్పారు. అదే ఒక్కటే మార్గం, అదేంటి కలియుగంలో ఉన్న మార్గం అదొక్కటే, అంటే హరినామాన్ని జపించడం అదే ఒక మార్గం. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మనం జపించాలి. ఇప్పుడు మనకి విగ్రహారాధన అంత మంచిగా విగ్రహారాధన చేసే శక్తి లేదు, అంతట అటువంటి పెద్ద పెద్ద యాగాలు చేసే శక్తి లేదు, అన్ని ఏళ్ళు కూర్చొని తపస్య చేసే శక్తి లేదు. కానీ మనం ఏం చేయగలం? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? మీరు జపయజ్ఞాన్ని చేయండి అంటే మీరు జపాన్ని చేయండి. ఆ జపాన్ని చేసినప్పుడు మీరు యొక్క అన్ని ప్రాసెస్ యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు అని చెప్పారు శ్రీకృష్ణుడు. అదే చెప్పారు ఇక్కడ కూడా. మనం ఫస్ట్ శ్రీకృష్ణుడు ఎంత గొప్పవారో తెలుసుకున్నాము, ఆయన ఇచ్చిన సారాంశం ఏంటో తెలుసుకున్నాము. అదేంటిది అంటే భగవద్గీత. ఆ భగవద్గీతలో ఉన్న సారాంశము ఏంటంటే జపయజ్ఞం, ఆ భక్తి యోగ, అవి చేయాలి. అది చేస్తే మనకి సకల సంతోషాలు సౌభాగ్యాలు అన్ని చేకూరుతాయని శ్రీకృష్ణుడు చెప్పారన్నమాట. మనకి వేదానికి సంబంధించిన గ్రంథాలు ఎన్నో పోయాయి. ఇప్పుడు మనం ఇంకా ఉంటాం బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అక్కడ నాశనం చేశారు, ఇక్కడ నాశనం చేశారు, వేదాల్లో చాలా బుక్స్ ఉన్నాయి, మనకి ఇప్పుడు అంత నాలెడ్జ్ లేదు అంటారు. మనకి ఏమి పర్వాలేదండి, మనకి సారాంశము మన దగ్గర ఉంది. అదేంటంటే భగవద్గీత. సో ఆ భగవద్గీత మన దగ్గర ఉంది. సో ఆ భగవద్గీత యొక్క సారాంశము మనం జపాన్ని చేయడం. అదేంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించినప్పుడు మనలో ఉన్న అనర్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూసామన్నమాట, నిన్న మనం ఏం చూసాము, మనలో మనకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి అంటే బర్త్, ఓల్డేజ్, డిసీజ్ అండ్ డెత్. మనకి 3 ఇబ్బందులు ఉన్నాయి, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకి 6 ముఖ్యమైనటువంటి శత్రువులు ఉన్నారు. అదేంటంటే లస్ట్, ప్రైడ్, యాంగర్, గ్రీడ్ అంటే కోపము, మదము, మాత్సర్యము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటి నుంచి బారిన పడకుండా మనం కాపాడగలిగేది ఒక్కటే, ఆయన గురువు అంటే హరి. సో ఆయనని పిలవడానికి మనం చేసేది ఆయన యొక్క నామాన్ని జపించడం అన్నమాట. మనం ఆయన యొక్క నామాన్ని జపించినప్పుడు మన హృదయంలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోయి మనము పుణ్యవంతులుగా అయ్యి మనకి ఏది మంచి చేయాలి ఏది మంచి చేయకూడదు అనే జ్ఞానాన్ని వస్తుంది. మనం శ్రీకృష్ణుడు ప్రసాదించిన భగవద్గీతను చదివినప్పుడు మనకి ఏది కరెక్ట్ గా చేస్తే బాగుంటుంది, ఏది కరెక్ట్ గా చేయకూడదు అంటే చేయకపోతే మనకి ఇబ్బంది కలుగుతుంది అనే జ్ఞానాన్ని మనకి చక్కగా ప్రసాదిస్తారు భగవద్గీతను చదువుకున్నప్పుడు. సో అందుకని మన యొక్క మంత్రాన్ని జపించినప్పుడు మన యొక్కలో ఉన్న అనర్థాలన్నీ చాలా ఈజీగా తొలగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం స్నానం చేస్తాం కదా, మనం స్నానం చేయాలంటే మనం ఒక సబ్బో ఏదో వాడాలి. గుండెలో ఉన్న అనర్థాలని తీయాలంటే ఎలా చెప్పండి? మనకి కామం కావచ్చు, మాత్సర్యం కావచ్చు, మదం కావచ్చు, లోభం కావచ్చు, జెలసీ కావచ్చు, ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకి మనకు కాదు అందరికీ కావచ్చు. సో అవన్నీ ఎలా పోతాయి? సో కృష్ణుడు చెప్పాడన్నమాట, ఈ యొక్క నామజపం చేయండి, మనం పుణ్యవంతులు అవుతాము, మనకు కోరికలు కానీ సౌభాగ్యాలు కానీ అన్ని అందుతాయని చెప్పారు శ్రీకృష్ణుడు అన్నమాట. సో ఇవాళ ప్రవచనం ఇంతటితో ముగిస్తున్నాను. దీనికంటే ముందు ఒక చిన్న 1 నిమిషంలో నేను సమ్మరి చెప్తానన్నమాట. మనం దేంతో స్టార్ట్ చేశామంటే కైలాసుని యొక్క స్టోరీతో స్టార్ట్ చేశాము. కైలాస్ స్టోరీతో మనకి ఏమర్థమైంది? ఆధ్యాత్మిక జీవితం చాలా ఇంపార్టెంట్. మనము
రోజువారీ పనులతో పాటు మనం ఆధ్యాత్మిక జీవితం కూడా చేయాలి. ఆధ్యాత్మిక జీవితం మనం ఎక్కడ తెలుస్తుంది? వేదాలలో తెలుస్తుంది. వేదాలలో అన్ని చదవడానికి టైం ఉందా? లేదు. సో శంకరాచార్యులు 4వ శ్లోకం గీతా మాధ్యంలో చెప్పినట్టుగా వేదాల యొక్క సారాంశము భగవద్గీత చదవడం ద్వారా వేదాలంతా ఏం చెప్తాయో మనకి భగవద్గీతల్లో తెలిసిపోతుంది అనమాట. భగవద్గీత 700 శ్లోకాలు చదివినప్పుడు అన్ని తెలిసిపోతాయి. వేదాల్లో ఏ ఏ విషయాలు ఉన్నాయో అన్ని భగవద్గీతలో ఉన్నాయి. ఆ భగవద్గీతలో ఆ యొక్క సారాంశం ఏంటంటే హరినామాన్ని జపించాలి. అదేంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించడం ద్వారా మన యొక్క జీవితాన్ని సాఫల్యము చేసుకోగలము. అంటే మనం చక్కగా హ్యాపీగా ఉండగలము. ఈ యొక్క లోకాన్ని వదిలి వైకుంఠ లోకానికి వెళ్ళడానికి మార్గమం సుతమం అవుతుంది అని చెప్పారు శంకరాచార్యులు. దీనితో ఇంతటితో నేను ఇవాళ యొక్క ప్రవచనాన్ని ముగిస్తున్నాను. సో మీరందరూ ఇంతటి ఇంట్రెస్ట్ తో ప్రతిరోజు టైంకి వచ్చి వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రేపు కూడా ఇదే సమయానికి మనం అందరం కలుద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ చక్కగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ రేపు కలుద్దాము. హరే కృష్ణ.